గ్రహస్ఫుటము గ్రహము యొక్క గమన వేగాన్ని బట్టి మారుతుంటుంది. ఒక రాశిలో 30 డిగ్రీల దూరం, ఈ 30 డిగ్రీల్లో చంద్రుడైతే ప్రతి 2½ రోజులకి 30 డిగ్రీలు దాటేస్తాడు. సూర్యుడైతే అంటే భూమినే సూర్యుడిగా తీసుకుంటున్నాం, ఎందుకంటే సూర్యుడు నిశ్చలంగా ఉంటాడు, భూమి తిరుగుతుంది, మనం భూగోళం నుంచి చూసుకుంటున్నాం కాబట్టి భూమినే సూర్యుడిగా భావించి సూర్యుడైతే అంటే భూమి అయితే 30 డిగ్రీలు దాటడానికి 30 రోజులు పడుతుంది, రోజుకు 1 డిగ్రీ పోతుంది సుమారు. ఈ విధంగా గ్రహముల యొక్క చార యొక్క వేగము అంటే గ్రహ గమన వేగాన్ని వాళ్ళు నిర్ణయించారు. గ్రహ గమన వేగం అంటే ఏంటండి, ఒక గ్రహము సూర్యుడి చుట్టూ తిరిగి వచ్చేటువంటి వేగము. భూమికి మాత్రం చంద్రుడు ఉపగ్రహం కనుక చంద్రుడికి భూమి చుట్టూ తిరిగే వేగమే అతని యొక్క గమనము. ఏదైనా మనం భూమిని చూసినప్పుడు అది కనపడుతుంది అలాగే మనకు. ఆ విధంగా వాటి వేగాన్ని బట్టి ఈ గ్రహాలు ఏ సమయానికి కుండలి వేసినా ఆ సమయానికి ఏ రాశి ఎందున్నాయో మనం తెలుసుకోవడం వీలవుతుంది. రాశిలో ఉండడం అంటే ఏమిటి? ఈ గ్రహం వెళ్ళి ఆ రాశిలో కూర్చుంటుందా? కూర్చోదండి. భూమి నుంచి చూసినప్పుడు భూమి అవతల నక్షత్ర మండలం, భూమి మధ్యలో సౌరమండలం. భూమి నుంచి చూసినప్పుడు గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఒక గ్రహాన్ని మనం చూస్తే ఆ గ్రహం వెనుక ఉన్న నక్షత్ర మండలం కనపడుతుంది కదా, ఆ నక్షత్ర మండలం ఏదైతే ఆ గ్రహం ఆ నక్షత్రంలో ఉన్నట్టు. ఇప్పుడు ఒక గ్రహం మేషరాశిలో 20 డిగ్రీ దగ్గర ఉంది అంటే భూమి నుంచి చూసినప్పుడు ఆ గ్రహము మధ్యలో, ఆ గ్రహము వెనకాల భరణీ నక్షత్రపు 2వ పాదం అయిపోయి 3వ పాదం కనపడుతుందన్నమాట మనకి. ఇలా రాశిచక్రములో నక్షత్రములు రాశులు స్థిరంగా ఉండగా గ్రహములు సంచరిస్తూ కనపడతాయి. ఆ చిత్రాన్నే మనం కాగితం మీద వేసుకోవడాన్ని కుండలి వేయడం అంటాం. కుండలి వేసినప్పుడు మనకు కావాల్సినవి ఏమిటి? మామూలుగా రాశిచక్ర స్థితి, మనకి మేషం అంటే తెలుసు, అశ్విని అంటే తెలుసు, అదంతా స్థిరంగా ఉంటుంది, అందుకోసం ఆ ఫార్మట్ ఏమీ మారదు. కానీ గ్రహస్థితి వేయాలన్నప్పుడే ఏ పూట కాపూట ఏ సమయానికి ఆ సమయానికి గ్రహస్థితి మారిపోయే అవకాశం ఉంటుంది. గ్రహస్థితి శాశ్వతము స్థిరమైనది కాదు, చరం చరిస్తూ ఉంటుంది. ఎందుకు? గ్రహములు చరించే జ్యోతిష్యులు అంటే కదులుతూ ఉంటాయి. ఎప్పుడు కదలకుండా ఉన్న జ్యోతిష్యులు నక్షత్రములు రాశులు, కదులుతూ ఉండేవి గ్రహములు. కదలకుండా ఉండే వాటిని స్టాటిక్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు, కదులుతూ ఉండే వాటిని డైనమిక్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్స్ అనొచ్చు. ఇవి ఎలా ఉన్నాయో అదే మనం కాగితం మీద కుండలిలో వేసుకుంటాము, దాన్నే కుండలి వేయడం అంటారండి. కుండలి వేస్తున్నప్పుడు కుండలి ఎన్ని రకాలుగా వేస్తారు? ఈ భారతీయ జ్యోతిషం అనేది భారతదేశానికి చుట్టుపక్కల ఉన్నటువంటి నేపాల్ లేదా ఈ శ్రీలంక ఇట్లాంటి కొన్ని దేశాలు, కొన్ని తూర్పు ఏషియా దేశాలు కూడా ఉన్నాయి, వీటిల్లో భారతీయ జ్యోతిషం ఎక్కువగా ప్రచారంలో ఉంది. భారతీయ జ్యోతిషం కింద ఈ చక్రం వేయడం అనేది, రాశి చక్రం ఎలా ఉంటుందనేది మళ్ళీ 2-3 రకాలుగా ఉంటుందండి. దక్షిణ భారతదేశం అంటే మనం ఉన్న ప్రాంతం, తమిళనాడు, కేరళ, ఈ ప్రాంతాల్లో ఈ భచక్రాన్ని లేదా రాశిచక్రాన్ని చదరంగా వేస్తారు. చదరంగా వేసి గడియారంలో క్రమం ఎలా ఉంటుంది, ముళ్ళు తిరిగే క్రమము, దీన్ని సవ్యము అంటారు. ఆ సవ్యక్రమంలో రాశులు వేస్తారండి. మేషము తర్వాత మనకి కుడివైపు వృషభం వస్తుంది, దీన్ని సవ్యచక్రము అంటారు. అంతరిక్షంలో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ భచక్రంలో అంటే రాశిచక్రంలో ఉన్న గ్రహాలన్నీ సవ్యంగా మనకి తిరిగి వస్తుంటాయి, కానీ మనం అపసవ్యంగా వెళ్తుంటాం. భూమి అపసవ్యంగా తిరుగుతుందండి. ఎప్పుడు తూర్పు నుంచి పడమటి నుంచి తూర్పుకు పోతుంది అంటే అపసవ్యం.
భూమి అపసవ్యంగా తిరుగుతుంటే గ్రహ నక్షత్ర రాశులన్నీ సవ్యంగా మన వైపు నుంచి ముందు నుంచి పోతున్నట్టు అనిపిస్తుంది. కాబట్టి అదేవిధంగా దక్షిణ భారతదేశంలో చక్రం వేస్తారు. ఆ చక్రం చదరంగా ఉంటుంది. ఆ చదరంగా ఉండే చక్రంలో మేషం ఆరంభించి మీనం వరకు కూడా కుడి చేతి మీదుగా తిరిగి వస్తుంది. క్లాక్ వైజ్ అంటాం. ఇది ఒక విధానం. రెండో విధానం ఏమిటి అంటే, దక్షిణ దేశంలోనే ముఖ్యంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్ లేదా తూర్పు ఈశాన్య ఆంధ్రప్రదేశ్ ఆ ప్రాంతంలో ఎక్కువగా వాళ్ళు రాజమండ్రి ఆ ప్రాంతం వాళ్ళంతా కూడా అపసవ్య చక్రం వేస్తారండి. అపసవ్యము అంటే మేషం నుంచి ఆరంభించి కుడివైపు వెళ్ళకుండా మేషం నుంచి ఎడమవైపు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యాతుల అలా వేస్తారండి. మళ్ళీ మేషం ముందుకి మీనం వస్తుంది. ఇది అపసవ్య చక్రము అంటారు. చక్రం ఎలా వేసినా చక్రంలో గ్రహస్థితి మామూలుగానే వేసుకుంటారు. చూసే విధానంలోనే సవ్యస్థితి అపసవ్యస్థితి అని ఉంటుంది, అంతే. వేరే మార్పులు ఏమి ఉండవండి. ఇదేంటి దక్షిణ భారతదేశంలో విధానం. మరి ఉత్తర భారతదేశంలోకి వెళ్తే ఏమవుతుంది? అది ఇంకా గమ్మత్తు. అది ఒక డైమండ్ రూపంలో చార్ట్ వేస్తారండి. చూడండి, ఇక్కడ ఇది చదరంగానే ఉంటుంది కానీ కొంచెం అడ్డంగా మారిపోయి మనకి 9 ఈ 12 రాశులు కూడా ఒక మూలలుగా వస్తాయి, డైమండ్గా వస్తాయి, డైమండ్ రూపంలో వస్తాయి. దీన్ని ఉత్తర భారతదేశంలో వాడతారు. ఇంకోటి ఏంటంటే, ఈ దక్షిణ భారతదేశంలోని వాడకంలో రాసులు అవి ఎలా ఉంటాయో అలాగే అక్కడే ఆ నెంబర్ అలాగే ఉంటుంది. కానీ ఉత్తర భారతదేశపు వాళ్ళు వేసేటువంటి చార్టులో ఏ రాశి లగ్నమైతే ఆ రాశి మధ్యలో ముందుగా పెడతారు. అక్కడి నుంచి అపసవ్యంగా మొత్తం రాసుల్ని వేస్తారు. చూడొచ్చు మీరు, మధ్యలో లగ్నం, దాని పక్కన ఒక గడిలో 2 ఎడమవైపు, దాని పక్కన ఎడమవైపు 3 పైన కొద్దిగా, తర్వాత కింద 4, 5, 6, 7. దీంట్లో విశేషం ఏంటంటే రాశిచక్రంలో 1, 4, 7, 10 కేంద్రాలండి. ఈ కేంద్రాలన్నీ ఈ డైమండ్ షేప్లో వేసేటువంటి చార్ట్లో ఒక దగ్గరగా మనకు కనపడతాయి. చూడొచ్చు మీరు, చూడండి, 1, 4, 7, 10 మధ్యలో వస్తాయి. ఇలా ఉత్తర భారతదేశం వాళ్ళు డైమండ్ షేపులో వేస్తారండి. సాధారణంగా కుండలీలు అంటే ఈ రూపంలోనే కనపడుతుంటాయి మనకు. పాశ్చాత్య జ్యోతిషంలో అంటే వెస్టర్న్ కంట్రీస్, అక్కడ వృత్తాకారంలో వేస్తారండి. సర్కిల్ షేపే వేస్తారు. ఆ సర్కిల్ షేప్ వేసే దాంట్లో మళ్ళీ లగ్నము ఒక వృత్తంలో మన కుడివైపు వేయచ్చు లేదా మన ఎడమవైపు కూడా వేయచ్చు. అక్కడ మళ్ళీ అవడం అపసవ్యమే అయినా లగ్నాన్ని సూచించే ప్రాంతము వృత్తంలో మనకు కుడివైపు లేదా మనకి ఎడమవైపు మొదలు పెడతారు వాళ్ళు. ఏది పెట్టినా అక్కడ కూడా అపసవ్య క్రమంలో రాశుల్ని చూపిస్తూ 1, 7 వృత్తంలో మధ్యన మన ఎదురుగుండా వస్తాయి, 4, 10 వృత్తంలో పైన 1, కింద 1 వస్తాయి. వృత్తంలో లగ్నము ఉన్న ప్రాంతాన్ని అసెండెంట్ అంటారండి. అసెండెంట్ అని ఎందుకంటారండి? లగ్నము ఆ ప్రదేశానికి తూర్పు క్షితిజంలో అంటే సూర్యుడు ఉదయించే వైపు ఉదయించు స్థానంలో
ఏ రాశి ఉంటే అది లగ్నం. అది ఏమవుతుంది, మనం కాలం గడుస్తున్న కొద్దీ ఇలా పైకి ఎక్కుతుందండి. పైకి ఎక్కడాన్ని ఇంగ్లీష్లో అసెండింగ్ అంటారు, ఎక్కడం. అందువల్ల ఆ రాశి, మొదటి రాశి పైకి ఎక్కుతూ వెళుతుంది కాబట్టి దాన్ని అసెండెంట్ సైన్ అంటారు. మరి అసెండెంట్కి అపోజిట్గా అంటే ఒకటో దానికి అపోజిట్గా ఉండేది ఏడోది, ఏడో దాన్ని ఏమంటారు డిసెండెంట్ అంటారండి. అసెండెంటు కార్డినల్ పాయింటే కేంద్రమే, డిసెండెంటు కార్డినల్ పాయింటే కేంద్రస్థానమే. అలాగే కింద వైపు మధ్యలో వచ్చేది నాలుగవది, దాన్ని ఐసి అనే పాయింట్ పెడతారు, దాన్ని ఐసి అంటారు. అది వివరణగా మనకి సీలియో అనేది వస్తుంది, ఐసి ఐసిఐసి అంటారు, పైదిఎంసి అంటారు, రెండే గుర్తు. కిందది నాలుగవ భాగం, నాలుగవ రాశి ఐసి అంటారు. పైన తల మీద ఉండేది ఎంసి అంటారు. తల మీద అంటే ఇది మధ్యన వృత్తం మధ్యలో మనం నిలబడ్డాం అనుకుంటే తల మీద ఉండేది. పదవ రాశి ఎప్పుడు ఎక్కడుంటుంది, నడినెత్తిన ఉంటుంది అంటారు. అందుకోసం వృత్తాకారంలో 1, 4, 7, 10 ఇట్నుంచైతే 1, 4, 7, 10 ఇలా వృత్తాకారంలో పాశ్చాత్య జ్యోతిషంలో ఈ కుండలిని వేస్తారు. మన దక్షిణ భారతదేశంలో అయితే చతురస్రాకారంలో 12 డబ్బాలతో సవ్యక్రమంగా వేస్తారు. కొంతమంది అపసవ్యక్రమంగా వేస్తారు. ఉత్తర భారతదేశంలో డైమండ్ షేపులో వేస్తారు. అక్కడ 12 గడులే, ఇక్కడ 12 గడులే. వృత్తంలో వేసినప్పుడే 12 భాగాలు. ఈ విధంగా కుండలిలో కుండలి రూపురేఖలు అనేవి కొంచెం వేరువేరు ప్రాంతాలను బట్టి మారినా రాసుల పేర్లు కానీ, రాసులు ఉండే క్రమం కానీ, వాటిలో గ్రహాల సంచారం కానీ మార్పులేమీ ఉండవండి. అందరికీ ఒకటే గుణితం.